पंडित दीनदयाल उपाध्याय भारतीय जनता पार्टी मूल सिद्धांतकर्त एकात्म मानवतावादमनि सिद्धांतानि प्रवचिंचिन दीनदयाल उपाध्याय वर्तंदि आयन मा अंदरिकी स्फूर्ति प्रेरणकर्त अनेक పోరాటాలు చేసి భారతీయ జనసంఘని దేశవ్యాప్త పార్టీగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా తీసుకురావడం జరిగింది 1967 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అపోజిషన్ లీడర్గా ఎన్నిక కావడన సందర్భం ఆయన దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పండిత దీనదయాల్జీ గుర్తింపబడి ఆ రోజు జనసంఘకి అఖిల భారత అధ్యక్షులుగా ఎన్నిక కావడిన తర్వాత 40 రోజుల్లో ఆయన్ని అంటే ఫిబ్రవరి 11న హత్య గావించే బట్టం ఏదైతే ఉందో అత్యంత దారుణమైన సంఘటన భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్రే ఇటువంటి బలిదానాల చరిత్ర మా అందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నాన్న ప్రపంచవ్యాప్తంగా భారత దేశం యొక్క సంస్కృతి ప్రభావంతంగా ముందుకెళ్తుందన్న దానికి కారణం పండిత దీనదయాల్ ఉపాధ్యాయ ఆయన కార్యకర్తలందరికీ ప్రేరణకర్త ఆ విధంగా ఆయన బలిదానం ఆయన జీవితం అందరికీ స్ఫూర్తి కలిగించే ఒక విషయం